ఎర్రకోటపై త్రివర్ణ పతాకానికి బదులు కాషాయ జెండా ఎగురవేసే రోజులు వస్తాయంటూ కర్ణాటక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి మొత్తం అక్కడే నిద్ర చేశారు. ఉదయం కూడా నిరసనలు కొనసాగించారు. ఈశ్వరప్పపై వెంటనే దేశద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జాతీయ పతాకంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆక్షేపించారు. ఈశ్వరప్పను డిస్మిస్ చేసేదాకా తమ ఆందోళనను ఆపే ప్రసక్తే లేదని కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గవర్నర్ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిరసనలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. వాళ్లు ఎన్నాళ్లు అసెంబ్లీలో ఉంటారో ఉండనివ్వండి, జీవితాంతం అక్కడే ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తానెప్పుడు త్రివర్ణ పతాకాన్ని అవమానించలేదని స్పష్టం చేశారు. ఎవరో డిమాండ్ చేసినంత మాత్రాన తాను రాజీనామా చేసేది లేదని, ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా జైలుకు వెళ్లానన్నారు. కాంగ్రెస్ నేతలే జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారని, నిరసనల్లో జెండాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బస్వరాజ్ బొమ్మాయి కూడా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజా వ్యతిరేకులన్నారు. ఇంతకుముందు కూడా అసెంబ్లీలో నిద్రపోయి నిరసనలు చేశారని, వారికి ప్రజలు సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ అవసరం లేదన్నారు. ఈశ్వరప్ప చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.